హెటిరో డ్రగ్స్ సంస్థలో భారీగా నల్లధనాన్ని గుర్తించింది ఆదాయ పన్ను శాఖ. నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో దాదాపు 550 కోట్ల బ్లాక్ మనీ ఉన్నట్లుగా లెక్క తేల్చారు. అందులో 142 కోట్ల నగదును సీజ్ చేశారు. 6 రాష్ట్రాల్లో మొత్తం 60 చోట్ల సోదాలు చేశారు. డబ్బు దాచిపెట్టిన విధానాన్ని చూసి షాక్ అయ్యారు. 100ల కొద్ది అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టినట్టుగా గుర్తించారు. చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి అందులో డబ్బు దాచారు. హెటిరో సిబ్బంది ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ చేస్తున్నట్లుగా చెప్పి అట్టపెట్టెల్లో 500 కోట్ల రూపాయల నోట్ల కట్టలు పెట్టారు. దీనికి తోడు ఇనుప అల్మారాల్లో డబ్బుల్ని కుక్కి పెట్టారు. ఒక్కొక్క అల్మారాలో దాదాపు 5 కోట్ల నగదును దాచారు. దొరికిన డబ్బును లెక్క పెట్టేందుకు 2 రోజుల సమయం పట్టింది. అధికారుల సోదాల్లో బయటపడ్డ డబ్బు ఫోటోలు ఇప్పుడు మీరు ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద దృశ్యాలు. బీరువాలో బ్లాక్ మనీ కట్టలు కట్టలు మూలుగుతూ ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వలు అని పైకి కవరప్ చేస్తూ ఒక ఫ్లాట్ తీసుకుని అందులో డబ్బు కట్టలు నిల్వ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కో అల్మరాలో 5 కోట్లకు తక్కువ కాకుండా ఉంది. డబ్బు లెక్క పెట్టేందుకే ఐటీ శాఖకు 2 రోజుల సమయం పట్టింది. హైదరాబాద్ లో 30 చోట్ల ఫ్లాట్లలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కరోనా సమయంలో చాలా వరకు కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్లు అల్లాడిపోయారు. ఒక్కొక్క డ్రగ్ కొనుక్కోవడానికి పెద్ద ఎత్తున వాళ్లు ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం కూడా నల్లధనంగా మార్చుకొని హైదరాబాద్ లో ఫ్లాట్స్ తీసుకుని అక్కడ నగదును అక్కడ ఉన్నటువంటి డబ్బును నిల్వ చేశారు. 100ల కొద్ది అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు అధికారులు గుర్తించారు. దాదాపు ఆ నోట్ల కట్టలన్నీ కూడా 2 రోజుల సమయం పట్టింది మొత్తం గుర్తించాలి అంటే. 6 రాష్ట్రాల్లో 4 రోజుల పాటు 60 చోట్ల హెటిరో సంస్థల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఎవ్వరికీ కూడా నర మానవుడికి కూడా అనుమానం రాకుండా ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కి పెట్టారు ఐటీ శాఖ అధికారులు. ఒక్కో అల్మారాలో 5 కోట్ల నగదును దాచారని ఐటీ అధికారులు లెక్క తీల్చారు. మొత్తం అక్కడ మనకు కట్టల కట్టల డబ్బు కనపడుతోంది. దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో సామాన్య ప్రజల్ని దోచుకుతున్నాయి ఫార్మా కంపెనీలు అనేందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలము 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐటీ శాఖ నిర్వహించినటువంటి సోదాల్లో దొరికింది. హైదరాబాద్ లో వివిధ చోట్ల 30 చోట్ల ఫ్లాట్లలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కేవలం హైదరాబాద్ లో 30 చోట్ల నిర్వహించినటువంటి తనిఖీల్లో ఈ భారీ నగదు నోట్ల కట్టలు మనకు అల్మారాలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కో అల్మారాలో 5 కోట్లకు తక్కువ కాకుండా. ఐటీ శాఖ 142 చోట్ల తనిఖీలు నిర్వహించింది, రైడ్స్ నిర్వహించింది. 6 రాష్ట్రాల్లో 4 రోజుల పాటు 60 చోట్ల హెటిరో సంస్థ ఐటీ శాఖ నిర్వహించింది. హెటిరో సంస్థలు 100ల కొద్ది అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారు.